హాయ్ హాయ్. జర్నీ ఎలా జరిగింది భయ్యా? ఎమిరేట్సా బ్రిటిషా? బాగానే జరిగింది భయ్యా, ఎమిరేట్స్ బాగానే ఉంది భయ్యా. ముందే చెప్పినట్టు రెంట్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ అన్నీ డివైడ్ బై 4. కానీ రెంట్ మాత్రం 5th కలం మన వాడికి పే చేయాలి, లేదంటే 6th కలం వాడు మన ఫైన్ వేస్తాడు. సో రెంట్ ఎవరు లేట్ చేస్తే ఆ ఫైన్ వాడి రెస్పాన్సిబిలిటీ. ఇది భయ్యా మ్యాటర్. అది నీ రూమ్ భయ్యా, అదిగో ఫుడ్ ఉంది, తిను, రిలాక్స్ చెయ్యి. ఓకే భయ్యా. రాదా నువ్వు వెళ్ళి పొరాటోస్ కట్ చేయి. అరే సందీప్, నువ్వు ఆనియన్స్ కట్ చేయబోరా. ఏ హే, రోజు తినే తిండేగా మా హాస్టల్ మెస్లో అయినా ఒకరోజు పప్పు ఒకరోజు సాంబార్ మారుస్తారా బాబు? రోజు ఇవే ఆనియన్స్, ఇవే పొటాటోస్. రాదా వెళ్ళి కట్ చేద్దాంపా. పయ్యా ఆకలిస్తుంది, కుకింగ్ ప్లాన్ ఏంటి? ఇక్కడంతా పద్ధతిగా చదువుతుంది బ్రదర్. వీడు ఆనియన్స్ కట్ చేస్తాడు, వీడు వాడు బంగాళదుంపలు కోస్తాడు. నువ్వు లాస్ట్లో వచ్చి ఆ గడ్డ తీసుకొని కూర కంప్లీట్ చేసి అదేదో కోగిలి సెంచరీ కొట్టినట్టు బిల్డప్ ఇస్తావు అంతేగా. ఏ వాగుబే, మా ఇద్దరికి వంట రాదు భయ్యా, కాస్త కూర్చొచ్చిందంటే వీడికి. సో అలా ఫిక్స్ అయ్యాం. నీకేమో తెలుసు వచ్చాయ్యా? పెద్దగా ఏం రావు. ఆలు గోబీ, క్యాప్సికమ్ మసాలా, గుత్తి వంకాయ కూర, బటర్ చికెన్, పెప్పర్ చికెన్, హైదరాబాదీ చికెన్, ఆలు మటర్, చనా మసాలా, పన్నీర్ బటర్ మసాలా, ఇలా ఇంకొక 10-12 వెరైటీలు వచ్చిపోయా అంతే. ఎలా ఉంది భయ్యా? బా సూపర్ ఉంది భయ్యా, చంపేసేపో. సూపర్ భయ్యా. ఏ బయోరేజ్ అయినా హాలీవుడ్ సినిమాకి తెలుగు రివ్యూ ఒకటికి కావాలి భయ్యా, సూపర్ అంతే. హే ఏంటి, ఆల్రెడీ అన్ని కట్ చేసేస్తున్నారా? ఓకే నేను ఒక 30 నిమిషాల్లో వంట స్టార్ట్ చేసేస్తా. ఎవరింట్లో? ఏంటి అటు చూడు. అయ్యో మీరు ఆల్రెడీ కట్ చేసేస్తున్నారా? అంట్లో ఎవరో తోమాలనుకుంటా, ఇక్కడ అసలు ఎంత పద్ధతిగా జరుగుతుందని విన్నాను. ఏంది చూస్తున్నావు? అబ్బాబ్బాబ్బా భయ్యా స్మెల్ లేచాలి, కడుపు నిండిపోతుంది పో. అబ్బో అయితే వెళ్ళి పడుకోపోరా భయ్యా. ఇది నిన్న కర్రీ అనుకుంటా, ఈరోజు కర్రీ ఒకసారి తీసుకురండి. అయ్యో సంది, నిన్న వంకాయ చేశాను, ఇవాళ క్యాప్సికమ్ చేశాను, కావాలంటే చూడు. కరెక్ట్ భయ్యా, బాగానే ఉంది. భయ్యా ఇది నిన్నటి కర్రీ. అయ్యో సందీప్, నిన్న క్యాప్సికమ్ ఈరోజు పడాడు కనిపిస్తుందిగా, తిను. చికెన్ కూడా వెతిడి ఎలా వేసావురా? ఏయ్ అసలు ఏం కర్రీ చేస్తున్నావు నువ్వు? ఒకసారి పొజిషన్ చూపించు, నా మొహం ఏం చూస్తావు, చేయి ఇంకా. ముందుగా ఒక ఖాళీ గిన్నె తీసుకుని స్టవ్ పెట్టాలి, అది బాగా వేడెక్కాక నూనె పోయాలి. నూనె కొంచెం వేడెక్కాక కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, అలాగే ముందుగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ఇది ఇలా వేగుతున్న సమయంలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని వేయండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగించండి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, మనం కారం ఉప్పు వేసాక గరం మసాలా వేయండి. వావ్ లుక్ ఎట్ దట్ అరోమా. అడిగారా నీ అదిరే స్మెల్. ఇదంతా అయ్యాక ముందుగా తరిగి పెట్టిన బంగాళదుంపలు వేయాలి. ఇదంతా అయ్యాక ముందుగా తరిగి పెట్టిన టమాటాలు వేసి మూత పెట్టి 10 నిమిషాలు వెయిట్ చేయాలి. అంతే, తుమ్మలాడే పొటాటో కర్రీ రెడీ. సరే ఇది పొటాటో కర్రీ, మరి క్యాప్సికమ్ కర్రీ ఎట్లా వేస్తావు? ఓ అదా చాలా సింపుల్. ముందుగా
మరి అదే చికెన్ అయితే చికెన్ చాలా సింపుల్. ముందుగా ఇది ముందే కదా చేసిందంత వేసి చికెన్ వేస్తా అని చెప్పి లాస్ట్ లో సో చెప్పింది చాలు. ఇది ఒక వంట నువ్వు కుక్కు. ఆనియన్స్ కట్ చేసేవాడు ఇక్కడ, పొటాటోస్ కట్ చేసేవాడు ఇక్కడ, వంట చేసేవాడు ఇక్కడ, అంట్లు తుమ్మేవాడు ఇక్కడ. షికాగో సుబ్బారావుకి సబ్స్క్రైబ్ చేయాల్సిన విధానం ముందుగా ఆర్జీవీని రూమ్మేట్ అయితే చూడండి, తర్వాత రఘువరన్ ఎంఎస్ చూడండి, తర్వాత జియో జిల్జిగా చూడండి. అంతే, పైన గంట బటన్ క్లిక్ చేస్తే ఎంటర్టైనింగ్ వీడియోస్ మీ సొంతం.